సహకార సంఘం సహకార వ్యవస్థ గురించి పెట్టిన పద్ధతులపై నాకు అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రులు నిరంజన్ రెడ్డి గారి నాయకత్వంలో సహకార రంగానికి పెద్దపీట వేసే విధంగా మరి రకరకాలైనటువంటి కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు అయితే ప్యాక్స్ ఉన్నాయో వాటికి ఎన్నికలు జరిపి రాజకీయాలకు అతీతంగా పూర్తి ప్రజాస్వామ్యబద్ధంగా మరి వాటిని బలోపేతం చేయడం ఒక కీలకమైనటువంటి అంశం. దీనికి ప్రాధాన్యత అధ్యక్ష మీకు కూడా తెలుసు, పెద్ద ఎత్తున వ్యవసాయ రంగానికి సాగునీరు అదేవిధంగా విద్యుత్ శక్తి మరి వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేటువంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున తీసుకున్న కారణంగా ఈ ప్రాథమిక వ్యవసాయ సంఘాలు కూడా మరి వాళ్ళు ఆ యొక్క వ్యవసాయ రంగంతో ఆధారపడి ఉన్నాయి కాబట్టి గొప్పగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బలోపేతం జరిగి అవి మరి లాభాల బాటలో నడుస్తున్నాయని చెప్పి మనం సంతోషంగా చెప్పుకోవచ్చు అధ్యక్ష. అవే కాకుండా గ్రామీణ ప్రాంతంలో కాకుండా పట్టణ ప్రాంతాల్లో కూడా మరి సహకార స్ఫూర్తితోటి కొన్ని సంఘాలు అయితే గతంలో మూసి పడ్డటువంటి సంఘాలు కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరియు అవి పునరుత్తేజాన్ని సంతరించుకున్నటువంటి ఉదాహరణ కూడా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. తర్వాత మహిళల ప్రాజెక్టులు కావచ్చు, చేతి వృత్తి పనులు వారు కావచ్చు, అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులు కావచ్చు, బడుగు బలహీన వర్గాల సహకార సంఘాలు కావచ్చు, అందులో అన్ని చేతి వృత్తుల వారు కూడా ఉన్నారు అధ్యక్ష. చేతి వృత్తుల యొక్క ప్రాధాన్యత పెరిగింది కాబట్టి వారికి ప్రభుత్వం పెద్ద ఎత్తున సహకారం చేస్తున్నది కాబట్టి అక్కడ ఉత్పాదక శక్తి పెరిగి మరి ఈ సహకార సంఘాలు ఇవాళ లాభాల బాటలో నడిచేటువంటి విధంగా ముందుకు పోతున్నటువంటి సంఘటనలు మనం గ్రామీణ ప్రాంతంలో చూస్తున్నాం అధ్యక్ష. మరి సహకార సంఘం గురించి మాట్లాడేటప్పుడు అధ్యక్ష వాస్తవంగా ఒక కోఆపరేటివ్, ఒక సహకార సంఘము అనేటువంటిదే విషయమే కాకుండా నా ఉద్దేశం ప్రకారము ప్రధానంగా ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి అంతర్జాతీయ పరిణామాలు, జాతీయ పరిణామాలు చూసినట్టయితే మరి మనం అభివృద్ధి పందాలో వెళుతున్నప్పుడు ప్రజల భాగస్వామ్యం ద్వారా అభివృద్ధి చేస్తామనుకున్నప్పుడు ఏ విధంగా ప్రజలను భాగస్వామ్యం చేయొచ్చు, ఏ విధంగా మనం చేసేటువంటి వ్యవసాయ రంగం కావచ్చు ఇతరత్ర రంగాలలో ప్రజలను భాగస్వామ్యం చేసేటువంటి అత్యుత్తమైనటువంటి సాధన సహకార రంగం ద్వారా జరుగుతుందని ప్రపంచవ్యాప్తంగా కూడా రుజువైంది అధ్యక్ష. దీన్ని అప్పుడప్పుడు మనం గ్రహించకుండా కూడా మరి కార్పొరేట్ పెట్టుబడిదారి వ్యవస్థలో ఉన్నటువంటి ప్రపంచం ఇవాళ ఉన్న దావోస్లో కూడా అదే చర్చ జరిగింది అధ్యక్ష. మరి ఇంత పెద్ద మాంద్యం ప్రపంచవ్యాప్తంగా వచ్చింది, ఇంత పెద్ద మరి సంక్షోభం, రెసెషన్ 2008-09 ప్రారంభమైన రెసెషన్ ఇంకా తగ్గలేదు, విపరీతంగా ద్రవ్యోల్బణం పెరిగిపోయింది, ప్రపంచంలో అసమానతలు విపరీతంగా పెరిగిపోయినాయి, వీటన్నిటికీ కారణం ఏంటిది అన్నప్పుడు గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఇవాళ చెప్తున్నారు అధ్యక్ష, మన అభివృద్ధి పందా ఏదైతే ఉన్నదో ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో మరింత, మరి ఇది నిజంగా కూడా ప్రజలందరి భాగస్వామ్యం ద్వారా పేదరికాన్ని నిర్మూలించి వారందరికీ సమాన అవకాశాలు ఇచ్చే విధంగా ఉన్నదా లేదా అనే మీద దాని మీద ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. మరి దానికి ప్రత్యామ్నాయం ఏమిటి? ఒకవైపు ఏమో ప్రభుత్వ రంగం అన్నిట్లో కూడా ఉండాలి, ప్రధాన పాత్ర పోషించాలి అనేటువంటిది ఒక ఆలోచన విధానమైతే, ప్రైవేట్ రంగం మరి ఈ మధ్యకాలంలో విఫలమైంది, గ్లోబలైజేషన్ విఫలమైంది, యూరోప్ దేశాలలో అయితే పెద్దగా ఇంధన సమస్య వచ్చింది, దాని కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగినాయి పెరుగుతున్నాయి, మరి ఇవన్నీ ఉన్నటువంటి తరుణంలో మార్పు అనేది రావాలి అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. మన దేశంలో కూడా ఈ చర్చ మొదటి నుంచి జరుగుతుంది, ఇప్పుడు మరింత ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వము, ప్రైవేట్ రంగము
రెండిటిని చూడడం జరిగింది గతంలో. మరి సహకార రంగంని బలోపేతం చేయడం ద్వారా ఈ యొక్క ప్రధానమైనటువంటి సమస్య ఏదైతే ఉన్నదో, పేదరికాన్ని నిర్మూలించడము, మరి వనరుల సంరక్షణ, వనరుల ఉపయోగం అనేటువంటిది మరి సభ్యుల ద్వారా జరగాలి కాబట్టి సహకార రంగానికి ప్రధానమైనటువంటి పాత్ర ప్రపంచవ్యాప్తంగా వస్తున్నది. మన దేశంలో కూడా ఆ వైపు మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మన రాష్ట్రంలో తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో మొదటి దశలో జరిగినటువంటి మరి రాష్ట్ర అభివృద్ధి మనం చూసినట్టయితే ఇప్పటివరకు 8-9 సంవత్సరాలలో కనీస అవసరాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన మనం పెద్ద ఎత్తున మరి దృష్టి కేంద్రీకరించినాము. అది సరైనటువంటి పాలసీ గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో. మరి వచ్చే కాలంలో మాత్రము ఖచ్చితంగా కూడా సహకార రంగాలను ప్రోత్సహించి ఎక్కడైతే ప్రభుత్వ రంగాలు అవసరం ఉన్నాయో ప్రభుత్వ రంగాలను ప్రోత్సహించాలి. ఉదాహరణకు సంబంధించినటువంటి విద్యుత్ శక్తి రంగాన్ని ప్రభుత్వ రంగంలో ఉంచాలి, సింగరేణి ప్రభుత్వ రంగంలో ఉండాలి. మరి ఇతరత్ర మరి మన రాష్ట్రంలో సహకార రంగాలను ముందు తీసుకోవడానికి కొరకు మరి చేస్తున్నటువంటి కృషి దీర్ఘకాలికంగా తప్పకుండా మంచి ఫలితాలు ఇచ్చి మరి అక్కడ ఉన్నటువంటి సభ్యులకు ఉపయోగపడుతుంది అనేటువంటి అభిప్రాయం అధ్యక్ష. సరే, ఈ మాంద్యం పర్యవసనాలు, కోవిడ్ సంక్షోభం, ఇంధన ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం సామాన్య ప్రజల ఆర్థిక సామాజిక పురోగతికి అడ్డుకట్ట వేస్తుంది అధ్యక్ష. ఇప్పుడిప్పుడే మనం చూస్తున్నాము పెద్ద ఎత్తున సంక్షోభం ఉన్నది అధ్యక్ష. ఇందులో గమ్మత్తు కూడా ఉన్నది. ప్రతిసారి మాంద్యం అని, రెసెషన్ అని ముద్దు ముద్దు పేర్లు అధ్యక్ష. అది వాస్తవంగా అది సంక్షోభం, క్రైసిస్ అధ్యక్ష. కాబట్టి ఇది ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి సమస్య కాబట్టి మన దేశంలో కూడా మనం చూస్తున్నాం అధ్యక్ష. ఇప్పుడు మరి మన నిజంగా కూడా మనం ప్రైవేటీకరణ చేసి ఎటువైపు పోతున్నాము? పెద్ద పెద్ద గుత్త పెట్టుబడిదారులకు కనుక మరి ప్రజా అవసరాలకు సంబంధించినటువంటి వాటిని చేతిలో పెడితే ఏం జరుగుతుందని కూడా మనం ఇవాళ రేపు చూస్తున్నాం అధ్యక్ష. కాబట్టి ఒక అలార్మ్ బెల్స్ అంటే ఒక రెడ్ లైట్ పడుతున్నది ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో కూడా. కాబట్టి సహకార సంఘాన్ని బలోపేతం చేయడం ద్వారా వీటిని మనం ఎదుర్కొనేటువంటి శక్తి ఉంటుందని అందరూ కూడా భావిస్తున్నారు అధ్యక్ష. కాబట్టి ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ ద్వారా వ్యవసాయం కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, సేవా రంగాలలో పెరిగిపోతున్న అసమానతలకు దీటైనే జవాబు సహకార రంగం అని ఇవాళ మనం ఆశించాలి. ఇందులో ఒకటి ప్రధానమైన అంశం ఉంది అధ్యక్ష, మీకు కూడా తెలుసు, మీకు కూడా అనుభవం ఉన్నది. ఇప్పుడు ఉత్పాదక శక్తి, అదేవిధంగా మరి సామాజిక న్యాయం, ఎఫిషియన్సీ, ఈక్విటీ రెండు కూడా కలిపేటువంటి గొప్ప శక్తి సహకార సంఘాల్లో ఉంది. ప్రైవేట్ రంగం ఎఫిషియెంట్గా ఉండొచ్చు అధ్యక్ష, కానీ సామాజిక న్యాయం చేకూర్చడంలో ప్రైవేట్ రంగం పూర్తిగా విఫలమైంది. అది కార్పొరేట్ రంగం కావచ్చు, ఇతర రంగాలు కావచ్చు. కాబట్టి సభ్యులే ఇందులో మరి యజమానులుగా ఉంటారు. కాబట్టి ఒక మాట చెప్పాలంటే కోఆపరేటివ్స్ ఆర్ మెంబర్ ఓన్డ్ బిజినెసెస్, సభ్యులే చేస్తారు ఆ బిజినెస్. అదే ఒక ప్రైవేట్ రంగం అయితే అక్కడ షేర్ హోల్డర్స్ ఉంటారు, వారు